ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో లో నాగార్జున ఒక కొత్త ఆట పెడతాడు అదే కింగ్ ఆర్ స్లేవ్ అంటే ఎవరు రాజు ఎవరు బానిస అనేది రాజుకి కిరీటం పెడితే బానిసకు బానిసకు సంబంధించిన ఒక కిరీటం పెట్టాలన్నమాట అయితే ఇక్కడ ఫస్ట్ ప్రియా గారు తమ సంచాలకుడైన శ్రీరామచంద్రకు తన ఒక ఇది పెడుతుంది అంటే రాజు అన్న పెడుతుంది అనమాట ఆ తర్వాత షణ్ముఖ్ హమీదాకు బానిస అని పెడతాడు ఈ అంతా కూడా తనని నిన్ను చూడలేదని కేవలం పద్నాలుగు మంది మాత్రమే గేమ్ ఆడుతున్నట్టు అనిపించిందని చెప్తాడు అయితే ఆ సమయంలో హమీద షణ్ముఖ్ని మరి నువ్వాడావా అని అంటుంది ఇక ఆ తర్వాత మానస్ కూడా హమీదకే స్లేవ్ అంటే బానిసాని కిరీటం పెడతాడు కానీ హమీద మాత్రం ఆ మానస్ కు కిరీటం పెడుతుంది అనమాట ఇక ఆ తర్వాత షణ్ముఖ్కి షణ్ముఖ్ విషయంలోకి వచ్చినట్టయితే షణ్ముఖ్ ఎవరు పెడతారు కింగ్ అనే దానికి నాగార్జున అడిగితే షణుఖ్ తన ఒక కిరీటం తనే పెట్టేసుకుని ఇంట్లో నాకు నేనే కింగ్ సార్ నాకు ఎవరు పెట్టాల్సిన అవసరం లేదు నేనే కింగ్ అంటే అప్పుడు నాగార్జున ఏమంటాడంటే అందుకే నేను ఈసారి ఎనిమిది మంది నామినేట్ చేశారంటే అంటే అవును సార్ గా అయితే నామినేట్ చేయలేదు కదా లో చేశారు కదా అని అంటాడు అనమాట దానికి ప్రియా గారు నేనైతే ఉన్న నేనే చేసేదాన్ని సార్ అంటూ ఆవిడ ఆన్సర్ ఇచ్చారు అయితే ఏమంటాడంటే బట్ స్టిల్ సార్ నేను ఓపెన్గా ఉన్నప్పుడు చేయలేదు కదా వాళ్ళు నేను క్లోజ్డ్గా ఉన్నప్పుడే చేశారు కదా ఎనిమిది మంది అని షణ్ముఖ్ మాట్లాడతాడు అనమాట అంటే షణ్ముఖ్ ఉద్దేశం ఏంటంటే అది ఓ క్లోజ్డ్ నామినేషన్ కాబట్టి నన్ను చేశారు అదే ఓపెన్ నామినేషన్ అయితే నన్ను చేయరు అని కాకపోతే బిగ్ బాస్ ఏం చేశాడు క్లోజ్డ్ నామినేషన్ అయినప్పటికీ కూడా ఓపెన్ చేసేసి మిమ్మల్ని ఎవరెవరు నామినేట్ చేశారని మొత్తం బయటకు చెప్పేశాడు అనమాట అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే మానస్ హమీదాకి స్లేవ్ అని పెడితే హమీద మానస్కి కింగ్ అని పెడుతుంది ఇక ఆ తర్వాత కాజల్కి శ్రీరామచంద్ర కింగ్ అని పెడతాడు సిరి రవికి కింగ్ అని పెడుతుంది అనమాట అప్పుడు నాగార్జున ఏమంటాడంటే బాగా తెలివైన జంతువు ఒకటి ఉంది రవి విషయంలో అని చెప్తాడంటే గుంటనక్క అని సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది అది పెట్టాను చేసి ఫాలో అవ్వండి